దీనికి 20 మైల్ జర్నీ అని ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది సైకాలజీలో. ఏంటంటే ఒకతను రోజు 20 మైల్స్ నడవాలని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళటానికి ఎవ్రీడే నేను 20 మైల్స్ నడుస్తాను అని ఒక రూల్ పెట్టుకున్నాడు. ఫస్ట్ డే బాగా హుషారులో ఉంటాడు కాబట్టి 25 మైల్స్ నడిచాడు. రెండో రోజు కూడా 25 మైల్స్ నడిచాడు, ఎక్స్ట్రా 5 మైల్స్ నడిచాడు. సో 50 మైల్స్ అయింది. థర్డ్ డే కొంచెం బద్దకించి నిన్న మొన్న కలిపి 10 మైల్స్ ఆల్రెడీ కవర్ చేశాను కదా అని ఆ రోజు 10 మైల్సే నడిచాడు. ఆ తర్వాత రోజు 8 మైల్స్ నడిచాడు. ఏమనుకున్నాడంటే రేపు కవర్ చేసేద్దాంలే దీన్ని అనుకున్నాడు. ఫోర్త్ డేకి వెళ్ళేసరికి 5 మైల్సే నడిచాడు. ఆ నెక్స్ట్ 2 డేస్లో కవర్ చేద్దామని అనుకున్నాడు, ఎప్పటికీ కవర్ చేయలేకపోయాడు. తర్వాత ఆపేశాడు, నెక్స్ట్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ డే 20 మైల్స్ నడిచాడు, 21 మైల్ నడిచి ఓపుకున్నా ఆపేశాడు. సెకండ్ డే 20 మైల్సే నడిచాడు, థర్డ్ డే 20 మైల్సే నడిచాడు. ఇట్స్ ఫిజికల్గా మనకి మజిల్ ఎలా ఉంటుందో ఎక్సర్సైజ్ చేయటానికి మెంటల్ మజిల్ కూడా మీరు అలవాటు చేయాలి. సో దానికి డిసిప్లిన్ ఒక్కటే మార్గం. సో కీప్ దిస్ 20 మైల్ థింగ్ ఇన్ యువర్ మైండ్. అంటే నేను ఒక 20 మినిట్స్ ఫిజిక్స్ చదువుతానని పెట్టుకో అంతే, 21st మినిట్ కూడా చదవద్దు. స్టాప్ ఎట్ 20 మినిట్స్ ఓన్లీ, డోంట్ గో ఫర్ 21st మినిట్. ఈవెన్ దో యు ఆర్ ఇంట్రెస్టెడ్, స్టాప్ దేర్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే టు కమ్, దెన్ సీ వాట్ విల్ హ్యాపన్.